ఆయన పుట్టింది జానపదుల ఖిల్లా వరంగల్ జిల్లా. పల్లె పాటలకు పరుగులు నేర్పిన వరంగల్ శంకర్ సారంగ పాణిలకు ఏకలవ్య శిష్యుడు. తండ్రి కూడా కళాకారుడు కావడంతో కళ ఆయనతో పాటే పుట్టి పెరిగింది. ఓరుగల్లు గడ్డమీద గజ్జకట్టి ఆడిపాడిన అనుభవం ఆయనను గాయకుడిగా రచయితగా తీర్చిదిద్దింది. ఆ మట్టి పరిమళాన్ని ఒడిసి పట్టుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చంటిగాడితో మొదలైన ఆయన సినిమా పాటల ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతుంది. ఎన్నో విజయవంతమైన పాటలతో తెలుగు వెండితెర మీద ప్రత్యేకతను చాటుకుంటున్న పాటల రచయిత కాసర్ల శ్యామ్. నీలపూరి గాజులు ఓనీలవేణి, నిల్చుంటే నువ్వు కృష్ణవేణి, నువ్వు లంగావోణి వేసుకుని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి అంటూ 2009లో వచ్చిన మహాత్మా సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ఇది. ఈ పాటను రాసింది కాసర్ల శ్యామ్. ఫోక్ బాణిలో సాగే ఈ పాట నేటికి మంచి ఊపున్న పాటగా రికార్డు కొల్పింది. ఈ పాట శ్యామ్కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. విశేషమేంటంటే ఈ పాటను సినిమాలో పాడింది కూడా కాసర్ల శ్యామే. ఇటీవల వచ్చిన రాజాది గ్రేట్ చిత్రం కోసం శ్యామ్ టైటిల్ సాంగ్ రాయడం విశేషం. కాకతీయుల రాజధాని అయిన వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణ వాడలో కాసర్ల శ్యామ్ జన్మించారు. తల్లి మాధవి, తండ్రి మధుసూదన్ రావు. తండ్రి రంగస్థల, టీవీ, సినీ నటుడు. దీంతో శ్యామ్కు బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆయనలాగే నటుడు కావాలని తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల విభాగంలో ఎంఫిల్ చదివాడు. చిన్నతనం నుండే అనేక వేదికలపైన జానపద నృత్యాలు చేయడంతో పాటు పాటలు పాడాడు. వరంగల్ శంకర్ సారంగ పాణిల బృందంతో కలిసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా రచయితగా ఎదిగి వచ్చాడు. కాసర్ల శ్యామ్ 2003లో వచ్చిన చంటిగాడు అనే చిత్రం ద్వారా తొలిసారి సినిమా పాటల రచయితగా మారారు. వయసులో ఉన్న అమ్మాయిని నిప్పుకోడితో పోలుస్తూ శ్యామ్ రాసిన ఒక పాట ఈ సినిమాలో అందర్నీ ఆకట్టుకుంది. సిగ్గులలికి సీతాలు నా చెంతకు చేరవమ్మా, నీ చిత్రమైన అందాలు నా సొంతం చెయ్యవే గుమ్మా అనే మరో పాట కూడా ఆయన రాసిందే. తొలిసారి రెండు పాటలు రాసే అవకాశం రావడం, రెండూ కూడా ప్రేక్షకులను అలరించడంతో శ్యామ్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత కిక్ 2 సినిమా కోసం ఒక మాస్ గీతాన్ని శ్యామ్ రాశారు. సినిమాలకు రాకముందు కాసర్ల శ్యామ్ వేలాది జానపద గీతాలు రాసి పాడారు. వాటిని ఆల్బమ్స్ గా కూడా తీసుకొచ్చారు. సుమారు 50 పైగా ఆల్బమ్స్ కు ఆయన పాటలు రాశారు. కాలేజీ పిల్ల చూడరో యమ ఖతర్నాకుందిరో అనే పాట శ్యామ్ రాసిన తొలిపాట. మస్తుగుంది పోరి, గల్గల్ గజ్జలు వంటి అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ ఆయన చేసినవే. రాజుకే రాజుని నన్నే అంటారే, మన ఆటకి పాటకి ఫ్యాన్సే ఉంటారే. ఒంటరి వాడైన ఓ యువకుడు తనను తాను రాజుగా చెప్పుకుంటూ తనకు ఫ్యాన్స్ తో పాటు ఏ వాడలోనైనా తనకు చుట్టాలుంటారని చెప్పుకుంటాడు. తుంటరి చిత్రంలో శ్యామ్ సాహిత్యం పట్ల అభిలాషతో వరంగల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్లేవాడు. అలా పాటలు పాడడం రాయడంలో అనుభవాన్ని సంపాదించాడు. మందులోడా ఓరి మాయలోడా అనే జానపద బాణిలో ఆయన రాసిన ఒక పాట బాబు బంగారం చిత్రంలో హాస్య సన్నివేశానికి అతికిచ్చినట్లు సరిపోయింది. ప్రేమ కథ చిత్రం సినిమాలో కొత్తగున్న హాయే నువ్వా, మత్తుగున్న మాయే నువ్వా అంటూ రొమాంటిక్ సాంగ్ రాసిన కాసర్ల తన కళానికి రెండు వైపులా పదునుందని నిరూపించుకున్నాడు. ఈ పాట కాసర్ల శ్యామ్ కు అత్యంత ఇష్టమైన పాట. 1984 నుండి గాయకుడిగా రచయితగా కాసర్ల శ్యామ్ ఇప్పటి వరకు సుమారు 60కి పైగా సినిమాలకు 150 వరకు పాటలు రాశారు. పాటలు పాడడం రాయడంతో పాటు శ్రీహరి నటించిన జాబిల్లి కోసం ఆకాశమల్లే సినిమాకు పాటలు రాయడంతో పాటు సంగీతాన్ని కూడా అందించారు. లై చిత్రంలో బొమ్మోలే ఉందిరా పోరి అంటూ తనదైన జానపద బాణిని జోడించి లై చిత్రంలో ఆయన చూపించిన వేరియేషన్ ఆకట్టుకుంది. 2014లో వచ్చిన రౌడీ చిత్రం కాసర్ల శ్యామ్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రం. ఎందుకంటే ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఆయన రాసినవే. అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే, అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే. తమను ఎల్లవేళలా కాపాడుతూ ఉండే నాయకుణ్ణి కీర్తిస్తూ జనం పాడుకునే సందర్భంలో వచ్చే పాట ఇది. అలాగే నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నేను గన్న ఈ సీమ మీద ఒట్టు అంటూ తను ప్రేమించిన యువతికి తన మీద నమ్మకం కలిగించడానికి ప్రేమికుడు ఒట్టు వేసి తన విశ్వాసాన్ని నిరూపించుకునే సందర్భానికి తగినట్లు శ్యామ్ అత్యంత అద్భుతంగా రాసిన పాట ఇది. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కమెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.